భూపాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు 100 మందికి తక్కువ కాకుండా రెండో డోసు ఇవ్వడం జరుగుతుందని, ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్ వేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. ఈ మేరకు ప్రభుత్వం రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభించిన నేపథ్యంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాక్సినేషన్ రెండో డోసుని వేసుకున్నారు. కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండో దశ వ్యాక్సిన్ కొద్ది రోజుల విరామం తర్వాత ఈ రోజు నుంచి కొనసాగించడం జరుగుతున్నది. ఈరోజు నాది కూడా 17 నాడు డ్యూ డేట్ ఉండే, ఈరోజు తిరిగి నేను వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోజు 100 మందికి తక్కువ కాకుండా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సెకండ్ డోస్ తీసుకోవాల్సినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మరి రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా లాక్డౌన్ పెట్టడం వల్ల కరోనాను కొంత కట్టడి చేయగలిగినామని, దానివల్ల సత్ఫలితాలు సాధిస్తున్నాయని అర్థమైంది. ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. 100 మందిని పరీక్ష చేస్తే 6 రావడం జరిగింది. గతంలోనైతే 100 మంది పరీక్ష చేస్తే 30 మందికి వచ్చేది. అంటే దాని యొక్క రేషియో కూడా తగ్గింది. ఇంకా ప్రజలు అప్రమత్తం అయితే దీన్ని 100% మరి కంట్రోల్ చేసుకోగలుగుతాం. అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే పూర్తిగా మనందరికీ కరోనా నుంచి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు, ఈ కరోనాను అమలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ఇందులో ఉండాలి. ఇంకా కొంతమంది అవసరం లేకుండా బయట తిరుగుతున్నట్టుగా కనబడుతూ ఉన్నది. ఇది ఎవరో చెప్తే చేసేది కాదు. ఇది మనంతటా మనమే ఓన్గా లాక్డౌన్ పెట్టుకుంటే బాగుంటుందని మీ ద్వారా కోరుతున్నాం. మరి ఈరోజు వ్యాక్సిన్ మొదలైంది కాబట్టి రేపటి నుంచి అందరూ కూడా వ్యాక్సిన్ పొందాల్సిందిగా కోరుతున్నాం. అనంతరం వారు ఇంటింటికే చేపడుతున్న ఫీవర్ సర్వేను పరిశీలించారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం కొరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని గతంలో కూడా నిర్వహించడం జరిగింది. రెండో దఫా మళ్ళీ ఇంటింటి సర్వే కార్యక్రమం చేపడుతున్నాం. ఇంట్లో ఉండేటువంటి ప్రతి వ్యక్తిని వారికి ఉండేటువంటి జ్వరము, వారికి ఉండేటువంటి ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయో మరి ఆక్సోమీటర్ పెట్టి చెక్ చేస్తున్నాం. మరి ప్రజలకు ఒకవేళ వ్యాధి ఉండి దాచుకున్నా ఇది బయటపడిపోతుంది కాబట్టి అలాంటి వ్యక్తులకు కరోనా ట్రీట్మెంట్ చేయడానికి సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. దీనివల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి. గతంలో మొదటి విడత సర్వేలో చాలామంది చెప్పుకోవడానికి బయటికి రానటువంటి వాళ్ళకు కూడా మందులు ఇవ్వడం వల్ల చాలా వరకు కంట్రోల్ చేయగలిగినాం. ఈ రెండో దఫాతో దాదాపుగా పూర్తిగా కంట్రోల్ అవుతుందని ఆశాభావంతో ఉన్నాం. మరి రోజు ఈ మున్సిపల్ వార్డులో 30 టీమ్స్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క టీము మినిమం 100 మెంబర్స్ను టార్గెట్ పెట్టుకొని చేస్తూ ఉన్నారు. అది రాబోయే కొద్ది రోజుల్లోనే ఇవన్నీ కూడా పూర్తి అవుతాయి. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరైనా వచ్చినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పరీక్షల్లో పాల్గొనాల్సిందే కూడా మీ ద్వారా కూడా.